కొంచెం అక్కడ తెలియలేరు అందరు ఒక్కసారి ఇల్లైనా కానీ వచ్చి పట్టుకోవద్దు చక్కగా అటు ఇటు నడరు నడరు తప్పకుండా గుర్తమ్మా ఇన్ని రోజులు వేటి పాలిచ్చింది కూడా కారు గుర్తే మరి గెలిపియాలి కారు మా తప్పకుండా ఎక్కడన్నా పెన్షన్ వచ్చినాయమ్మా ఈ ప్రభుత్వమే కదా ఇచ్చేది మా తప్పకుండా వేసి గెలిపియాలి అన్న ఇంకా అంటున్నారా చూడండి జరిగే మరి సార్ ఒక అవకాశం ఇచ్చి కారు గుర్తు గెలిపియాలి తప్పకుండా కారు గుర్తు
సార్ ఒక అవకాశం ఇవ్వాలి, తప్పకుండా గెలిపించాలి. తప్పకుండా ఒక అవకాశం ఇచ్చి పెన్షన్ వస్తుందా తాత? ఇప్పుడు 2016 అవుతున్నాయి తాత పెన్షన్లు. మరి మన ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది, మనం ఈసారి గెలిపించుకోవాలి. కానీ మీ అందరు సపోర్ట్ ఉండాలి. మీ అతని తెలిసిన అందరు కూడా చెప్పండి. ఆపరేషన్ చేయాలా? మరి ఆ ఎలక్షన్ అయినాక చేద్దాం. ఎలక్షన్ అయినాక రండి, తప్పకుండా చేద్దాం. మరి తప్పకుండా కారు గుర్తు కేసు గెలిపించుకోవాలమ్మా. మరి సన్ని అన్న కారు గుర్తు నిలిచి ఉంటుంది అన్న చెప్పమ్మా. నీకు పెన్షన్ కూడా వస్తుంది, 2016 పెన్షన్ వస్తుంది. ఎలక్షన్ వస్తుందమ్మా, ఎలక్షన్ తర్వాత 2016 వస్తుందమ్మా. ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 మరియు 7 ఓట్లలో డాక్టర్ సంజయ్ అన్న గారి గెలుపు కోసం డాక్టర్ సంజయ్ గారి కుమార్తె ఆర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. ఈరోజు ప్రచారంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ప్రజల్లో ఓటర్లలో మంచి స్పందన ఉన్నది. కేసీఆర్ గెలవాలి, కేసీఆర్ సంజయ్ అన్న భారీ మేరతో గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. మరియు ఈ ఏరియా మొత్తం రైతులకు సంబంధించి వాటి రైతులకు ఉచిత కరెంటు కుల కుర్మలకు గొర్రెలు ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి అందరం మేము సంజయ్ అన్న గారికి ఓటేసి భారీ మెజార్టీలో గెలిపిస్తామని అందరూ ఏకముఖంగా మాకు చెప్పారు. ఎన్నెలా ఎన్నెలా కష్టాలు తీర్చునాట ఎన్నెలా ఎన్నెలా కష్టాలు తీర్చునాట ఎన్నెలా ఎన్నెలా కష్టాలు తీర్చునాట ఎన్నెలా ఎన్నెలా కష్టాలు తీర్చునాట ఎన్నెలా ఎన్నెలా.
బోర్డుని పైన పెన్షన్ కారు గుర్తుకే అక్క గిట్టి అవి గిట్టి.